నువ్వు తాగుతున్నావా? చూస్తే కనిపిస్తుందా? తాగింది నేను, ఎక్కింది నీకట్రా. నువ్వు కూడా సుక్కేసుకోరా. కాదురా, నిన్న బాబా గారి దగ్గర తాగనని సత్య ప్రమాణకం చేశావంట కదా. ప్రమాణకం లేదు, పచ్చి బద్దలు లేదు. ఏయ్, తాగుపోతాడు మాటలు ఎక్కడన్నా నిజమవుతాయట్రా? కొత్తగా మాట్లాడుతున్నావేట్రా? అయినా ఎక్కడో ఉన్న బాబాకి ఎట్టా తెలుస్తుందిరా ఏ తాగినట్టు. అది కాదురా, బాబాకి తెలిసి నిన్ను అడిగితే. నన్ను అడిగితే అరే శరభో తాగనని చెప్పి తాగుతావా అని అంటాడు. అప్పుడు నాను సత్యప్రమాణంగా తాగలేదు బాబా, కావాలంటే చూడు అని నోరు చూపిస్తా. పిచ్చి పకీరు గుర్తుపట్టలేడురా, ఎందుకంటే ఆయనకి తాగుడంటే ఏంటో తెలుసు కదరా. అంతేనంటావా? అంతే రారా, వేసుకో రా, వేసుకోరా. సిగ్గులేదు? తాగటానికి సిగ్గెందుకు మాట్టారు, డబ్బులుంటే చాలు. ఆ రోజే బాబా నిన్ను హెచ్చరించాడు రా, మాయ నిన్ను పట్టుకుంటుందని. నా నోరు పట్టుకోలా, చూసారా? ఒక్క నిమిషం నాతో మాట్లాడేసరికి మీకు నిశా ఎక్కింది. అది కళ్ళు తలుపు దరిద్రుడా, కన్ను మిన్ను కానుకుండా మాట్లాడుతున్నావు. ఒరే, బాబాకు మాటిచ్చి తప్పినోడు మట్టి కొట్టుకుపోతాడురా. మట్టికి మాటలు వస్తే మడిచి అవుతాడు, మడిచికి మాట పోతే మట్టి అవుతాడు. చేత బాబులు కళ్ళు తాగండి బాబు, కళ్ళు మొయ్యండి బాబు, కళ్ళు తాగండి బాబు. అవును మాట్లారు, ఆ మా ఇల్లాడండి, ఏమి లేదు పారు చూసొద్దామని. అవును మాట్లారు, ఇద్దరం పోయి చూసొద్దాం, ఏడుంటది వేదవల్లారా. ఒరే, మీరు పూర్తిగా నాశనమైపోయారా, ఇక మిమ్మల్ని ఆ బాబా కూడా కాపాడలేడురా. తాగుబోతే వేదవల్లారా. ఏమైంది మామా? యదో సచ్చినాడా, మళ్ళీ తాగొచ్చావు కదరా. బాబాతో సత్య ప్రమాణం చేసి మళ్ళీ తాగొచ్చావా? బాగుపడవురా. నేను తాగి తాగి అలిచిపోయాను, నీతో మాట్లాడే ఓపిక లేదు. నేను పడుకుంటాను, ఇదో నీ సంగతిని పొద్దుకాలే చెప్తాను. బాగా పడుకో, రేపు నీ సంగతి బాబా గారికి చెప్పి బాగా తన్నిస్తా. బాబాకి చెప్తా. తాగుపోసి వచ్చినాడా, నిన్ను కట్టుకుని నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నాను కదా. రే, తాగకురా బాబా. నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఆ అలక్ష్మీదేవి ధూమవతమ్మను సంతృప్తిపరచటానికి, ఇంత అష్టైశ్వర్యాలను ఆహ్వానింప చేయటానికి బోధిని బంధనయుక్త పంచ అగరబత్తి, ఈ పంచ అగరబత్తి ఏదైతే ఉందో, బోధిని బంధనయుక్త పంచ ఐదు అగరబత్తి పుల్లలను బోధిని బంధయుక్తంగా బంధించటం అనేది జరుగుతుంది. బంధనం వేయటం జరిగింది. అది మీ ఇంట కనుక ప్రతినిత్యము కాల్చినట్లయితే, మామూలు పూజా మందిరాలు అగరబత్తి స్టిక్స్ ఎలా అయితే వెలిగిస్తామో, వీటిని వెలిగించినట్లయితే అందులోంచి వచ్చే ఆ ధూమం ఏదైతే ఉందో, ఆ ధూమము ధూమవతి తల్లిని సంతృప్తిపరుస్తుంది. అలాగే ఆ ధూమము నెగిటివ్ ఎనర్జీస్ కి బయటెట్టి పరిగెత్తేలాగా చేస్తుంది, ఇంత ప్రశాంతతను అందిస్తుంది.